హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్లస్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. కొన్ని ప్రీవియస్ పేపర్స్ నుండి మనం దీంట్లో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. దాంతోపాటు సపోజ్ మీకు ఒకవేళ సిలబస్ కాపీ కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ ఇవన్నీ కూడా కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు యాప్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కన్సిడర్ ఏ ఫిజికల్ క్వాంటిటీ జెడ్ ఎక్స్ప్రెస్డ్ లైక్ దిస్. ఇఫ్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏ బిసి ఈజ్ ఈక్వల్స్ టు 1%, దెన్ ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ విల్ బి. ఓకే, సో రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఎంత ఉంటుంది అని మనల్ని ఈ క్వశ్చన్ లో అడుగుతున్నారు. సో ఇది సాల్వ్ చేయడానికి ఏంటి సార్, ఎలా మనం దీన్ని అసలు సాల్వ్ చేయగలము అంటే సేమ్ దీన్ని బేస్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్ లో మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ లో క్వశ్చన్ ఉంది, ఫార్ములా ఉంది. ఓకే, ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఫార్ములా ఇచ్చేసాను. జస్ట్ ఇఫ్ యూ నో దిస్ ఫార్ములా, ఓకే, సో దీని యొక్క ఎర్రర్ ఇలా వస్తుంది అని తెలిసి ఉంటే మీకు ఈజీగా వన్ స్టెప్ లో ఈ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి, దాంట్లో కంప్లీట్ గా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది పీడిఎఫ్ మెటీరియల్ లో ఉంది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ మన దగ్గర యాప్ లో ఉంది కదా. సో దాంట్లో ఇది అవైలబుల్ గా ఉంది, దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేద్దాం. సి ఓకే, సో ఒకవేళ మీకు ఆ ఫార్ములా తెలిసింది అనుకోండి, ఇక్కడ సేమ్ సి ఏ పవర్ ఆల్ఫా బి పవర్ బీటా అండ్ సి పవర్ గామా, ఇక్కడ కూడా ఏ పవర్ ఇక్కడ 1 ఏమీ లేదంటే 1 అండ్ బి పవర్ 1/2 సి పవర్ 2 ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ ఏంటి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ స్మాల్ ఏ సారీ. సో యాక్చువల్ గా ఇచ్చిన వాటినే మనం తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాలో సపోజ్ ఈ ఫార్ములాలో మన యొక్క ఏ వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మన యొక్క క్వశ్చన్ లో క్యాపిటల్ ఏ అండ్ ఇక్కడ బి స్మాల్ బి వచ్చేసి క్యాపిటల్ బి అండ్ స్మాల్ సి వచ్చేసి మనకి స్మాల్ క్యాపిటల్ సి. ఓకే, నౌ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ బీటా, ఓకే, సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అండ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 మనకి వాల్యూస్ ఉన్నాయి. సో ఫార్ములా ఏం చెప్తుంది, మనకి ఫార్ములా ఏం చెప్తుంది, దీని యొక్క వాల్యూ ఎర్రర్ ఎంతతో వస్తుంది, ఆల్ఫా ఏ, సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఏ అనమాట. ఓకే, సో ఏ యొక్క పర్సెంటేజ్ దేంట్లో అయితే ఇచ్చారు కదా, సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ అండ్ బి అండ్ సికి అన్నిటికి కూడా సేమ్ పర్సెంటేజ్, దట్ ఈస్ 1. సో వాల్యూ ఏమవుతుంది, దట్ ఈస్ ఆల్ఫా యొక్క వాల్యూ 1 × 1% ప్లస్ 1 × 1% ప్లస్ 1/2 × 1%, ఓకే, ప్లస్ అండ్ దిస్ ఇస్ 2, ఓకే, గామా 2 × 1%. సో క్యాలిక్యులేట్ చేసేస్తే 1% ప్లస్ 0.5%, ఓకే, ప్లస్ 2%, సో వాల్యూ వచ్చేసి 3.5%, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ బి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సపోజ్ మీ దగ్గర మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ ఉందనుకోండి, మీరు ఈ ప్రాబ్లమ్ని 1 మినిట్లో సాల్వ్ చేయగలరు. ఓకే, సో అందుకోసమే పీడిఎఫ్ మెటీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే కోర్సులో కంప్లీట్గా ఇది అవైలబుల్గా ఉంది. సో వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్, ఓకే, కంప్లీట్గా ఓన్లీ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ కోర్స్ మాత్రమే, వీడియో క్లాసెస్ కోర్స్ కాదు. వీడియో క్లాసెస్ కంప్లీట్గా ఫిజిక్స్ క్లాసెస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి, బట్ దీంట్లో మీకు కంప్లీట్గా ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ స్టడీ మెటీరియల్ మాక్ టెస్ట్ ప్లస్ 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క యాప్ నేమ్ మీరు సేమ్ ఛానల్ నేమ్తోనే యాప్ ఉంటుంది, సర్చ్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈఎంజే అండ్ జీ ఈ వాల్యూస్ డినోట్ ఎనర్జీ మాస్ యాంగులర్ మూమెంటమ్ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఒకవేళ ఇవన్నీ కూడా ఇలా డినోట్ చేసి ఉంటే రెస్పెక్టివ్లీ, దెన్ డైమెన్షన్స్ ఆఫ్, ఓకే, సో దీని యొక్క డైమెన్షన్ ఏమవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో అండ్ ఇట్ విల్ బి ఈక్వివాలెంట్ టు వాట్, ఓకే, సో ఇక్కడ 4 వాల్యూస్ మనకి ఇచ్చేసారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ పవర్ మనకి ఆన్సర్ 1 వస్తే టైం అవుతుంది, ఎన్ పవర్ 1 మనకి ఆన్సర్ వస్తే మాస్ అవుతుంది, సపోజ్ లెంత్ పవర్ 1 వస్తే మనకి ఎల్ పవర్ 1 వస్తే లెంత్ అవుతుంది, అండ్ ఇక్కడ M0, L0 అండ్ T0, ఓకే, ఇవన్నీ కూడా 0 అయిపోతే ఈ ఆన్సర్ మనకి
వస్తుంది. సో ఇలా ఈ క్వశ్చన్ ని మనల్ని అడిగారు. అండ్ దిస్ ఈస్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ పీడిఎఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్. ఓకే, పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఉంది కదా యాప్లో, దాంట్లో ఈ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ చూడండి. సో హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్లో సేమ్. ఓకే, సో వీటన్నిటికీ కూడా వాల్యూస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా వాల్యూస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ 30 ఉంది కదా, సో మీకు 35 వరకు అప్రాక్సిమేట్గా ఈ వాల్యూస్, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. సో ఈ 30 to 35 మీరు ఒకవేళ గుర్తు చేసుకుని ఉంటే, సో బేసిక్గా 10 వరకు అయితే అందరికీ గుర్తే ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా మనం వాటిని యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ మిగతావి కూడా మీరు ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఈ ఈ పీడిఎఫ్ మెటీరియల్లో ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి, ఒకవేళ మీకు సపోజ్ ఇక్కడ చూడండి ఎనర్జీ అన్నారు. సో ఎనర్జీ యొక్క మనకి ఇక్కడ ఉంది. సో ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? సో ఆ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ చూసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి, మనకి ఇలా వాల్యూస్ దీనికి వస్తాయి. ఓకే, సో సో దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ ప్రాబ్లమ్. ఓకే, సో మీరు సింపుల్గా దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ ఎన్ పవర్ 0 ఎల్ 0 టి 0. సో ఇట్ మీన్స్ దట్ ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో దీనిపైన బేస్ చేసుకొని మీకు ఒకవేళ ఎంసెట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా కూడా మీరు ఇది గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. ప్రతి ఒక్క నా మెటీరియల్లోనే కాదు, ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మన యొక్క మెటీరియల్లో అవైలబుల్గా ఉంది, మీరు ఇంకా తీసుకోలేదంటే అది తీసుకోండి. సో ఇదంతా కూడా ఉంది, మనం ఫర్దర్గా కూడా వీటిపైన బేస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది చూడండి, ఇఫ్ ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్, 2021 క్వశ్చన్, అండ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ దిస్ మెటీరియల్ ఇన్ 2021 ఆల్సో. ఓకే, సో 2021లో కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ నాట్ రిప్రజెంట్ ద పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ. ఓకే, సో పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీని ఒకవేళ రిప్రజెంట్ చేస్తే దెన్ వీటి యొక్క ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్ ఏమవుతుంది, డైమెన్షన్స్. ఓకే, సో వీటి యొక్క ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్ ఏమవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం పర్మిటివిటీకి కూడా మనం ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఇచ్చేసాము, అండ్ ఎప్సిలాన్ నాట్కి పర్మియబిలిటీకి కూడా ఇచ్చేసాము. సో జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై దోస్ థింగ్స్, ఈజీగా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ 2021 క్వశ్చన్. ఓకే, అండ్ దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ 2 times. ఓకే, ఇన్ 2 ships. ఈ క్వశ్చన్ మనకి 2 ships లో కూడా అడిగారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు ఇది గుర్తుంటే ఓ యూనిట్ అండ్ డైమెన్షన్స్లో నుంచి ఒకవేళ మీకు ఫార్ములా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో నుంచి సాల్వ్ చేయగలరు. సో ఇది హోంవర్క్ ప్రాబ్లం అనుకోండి, దీన్ని జస్ట్ మల్టిప్లై చేయండి, మన యొక్క మెటీరియల్లో చూసేసి మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఓకే, సో లెట్ అస్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సి దిస్ ఈజ్ అ 2021 క్వశ్చన్ అగైన్. ఓకే, 2021 క్వశ్చన్. సి కన్సిడర్ అన్ ఎక్స్ప్రెషన్ క్యూ V is equals to KPTL power alpha, where VPTL are volume, pressure, time and length respectively. Then quantity Q has dimension, this one, okay? K is dimensionless constant. The value of integer alpha is, so alpha యొక్క value మనల్ని find out చేయమని చెప్తున్నారు. So Q V is equals to KPTL alpha అన్నారు. సో Q యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ డైమెన్షనల్ ఇచ్చేసారు, ఎం ఎల్ పవర్ -1 t -1. ఓకే, ఇంటూ దట్ ఈస్ V యొక్క వాల్యూ మనకి తెలుసు. V అంటే ఏంటి? V ఈజ్ వాల్యూమ్, సో ఎల్ పవర్ 3. ఓకే, నా కేకి అవసరం లేదు ఎందుకంటే ఇట్ ఈస్ డైమెన్షనల్ లెస్ కాన్స్టాంట్. నెక్స్ట్ టీ యొక్క ప్రెషర్ యొక్క వాల్యూ మనకి కావాలి. మళ్ళీ లెట్ అస్ గో బ్యాక్. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, దట్ ఈస్ ఎం ఎల్ పవర్ 1 - 1 t పవర్ -2. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్, దట్ ఈస్ ఎం ఎల్ పవర్ -1 t పవర్ -2, అండ్ దట్ ఈస్ t పవర్ 1. ఓకే, ఓకే, t ఈస్ టైమ్, t పవర్ 1, అండ్ ఎల్ పవర్ ఆల్ఫా. వి హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ కాబట్టి మనకి తెలీదు. Now if I cancel out the values, okay, m and this m will be cancelling out, and l minus 1 and this l minus 1 and t minus 1 here also, see minus 2 plus 1, it will be minus 1. So idi kuda manki cancel aipothundi. So final ga remaining enti l power 3 is equals to l power alpha.
So when bases are same, we can compare the powers. So alpha is equals to 3. Chala simple problem. So let us ippudu variki manam mana PDF material ni deenni compare chesi chusam previous papers ni. Now let us compare our test series chapter wise. టెస్ట్ ఉన్నాయి కదా, వాటిని మనం కంపేర్ చేసుకుని చూద్దాం. సో ఇక్కడ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులమ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ రికార్డెడ్ యాజ్. ఇది మన యొక్క టెస్ట్ సిరీస్, ఓకే. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లో నుండి ఈ క్వశ్చన్, దీనికి మన టెస్ట్ సిరీస్ లో సొల్యూషన్ ఎలా ఉంటుంది అది కూడా మనం చూద్దాం. ఓకే, యాజ్ ఈ వాల్యూస్, ఓకే 2.63 సెకండ్స్, 2.56 సెకండ్స్, 2.42 సెకండ్స్ అండ్ 2.71 సెకండ్స్ అండ్ 2.80 సెకండ్స్ రెస్పెక్టివ్లీ ద యావరేజ్ అబ్సొల్యూట్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ మనకి మీరు డిఫరెన్స్ గమనించాలి, అబ్సొల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఈ రెండు కూడా మీకు డిఫరెంట్ గా వాల్యూస్ ఉంటాయి ఖచ్చితంగా, వీటి మధ్యన మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో రిలేటివ్ ఎర్రర్, ఓకే వీడియో రిలేషన్ చెప్పేస్తాను మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, రిలేటివ్ ఎర్రర్ వచ్చేసి అబ్సొల్యూట్ ఎర్రర్ అపాన్ యావరేజ్. ఓకే, మన యావరేజ్ ఎంత అవుతుంది వస్తుందో యావరేజ్ ఎర్రర్, దాన్ని మనం యావరేజ్ వాల్యూని అక్కడ డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇలా మనకి సొల్యూషన్ కూడా మనకు టెస్ట్ సిరీస్కి దానికి అవైలబుల్గా ఉంటుంది. సో యావరేజ్ వాల్యూ వీటన్నిటిని నేను యావరేజ్ చేసేస్తే నాకు 2.62 సెకండ్స్ వచ్చింది. నా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్, ఓకేనా, ఈచ్ టైమ్, దట్ ఈస్ మనకి యాక్చువల్గా వచ్చిన రీడింగ్ మైనస్ ఈ యావరేజ్ వాల్యూ. ఓకే, సో మనకి యావరేజ్గా అసలు మనకి వచ్చిన రీడింగ్ మైనస్ ఈ యావరేజ్ వాల్యూ, దీంట్లో నుంచి కూడా తీసేయచ్చు ఎందుకంటే డైరెక్ట్గా ఫైనల్గా మనకి మ్యాగ్నిట్యూడ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో 2.63 మైనస్ 2.62 చేస్తే మనకి ఇలా వాల్యూ వస్తుంది. అలాగే మనం ప్రతి దానికి కూడా చేస్తూ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. సో ఫైనల్గా T5 వరకు మనం చేసేస్తే మనకి అబ్సొల్యూట్ ఎర్రర్ వచ్చేసి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేసేసి బై 5 చేస్తే, ఎన్ని వాల్యూస్ ఉంటే బై ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే ఎన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ తో డివైడ్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ యువర్ అబ్సొల్యూట్ ఎర్రర్. ఓకే, మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ఎర్రర్, సో ఇక్కడ నేను రిలేటివ్ ఎర్రర్ నాకు కావాలనుకుంటే అబ్సొల్యూట్ ఎర్రర్ అపాన్ ఈ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు రిలేటివ్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్, సేమ్ ఫార్ములాని కన్సిడర్ చేసుకొని మనకి నెక్స్ట్ క్వశ్చన్ 2021 లో ఒక క్వశ్చన్ వచ్చింది, అది మనం చూద్దాం. సి కన్సిడర్ ఎ సిరీస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎ బాక్స్ ఎక్స్పెరిమెంట్, ద రీడింగ్స్ ఆర్ 2.4 meters, 2.5 meters, 2.6, 2.8, 3.0 meters. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ఎర్రర్ నాట్ అబ్సొల్యూట్ ఎర్రర్. సో ఫస్ట్ లెట్ అస్ కన్సిడర్ అబ్సొల్యూట్ ఎర్రర్ ఓన్లీ. ఓకే, సో అబ్సొల్యూట్ ఎర్రర్ మనకి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం యావరేజ్ వాల్యూ తీయాలి. యావరేజ్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే 2.4 ప్లస్ 2.5 ప్లస్ 2.6 ప్లస్ 2.8 ప్లస్ 3.0, ఓకే, అపాన్ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 5. సో దీని యొక్క ఆన్సర్ మనకి చూసుకున్నట్టయితే సో 13.3 అపాన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2.66 దీని యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం అబ్సొల్యూట్ ఎర్రర్ మనం చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు నాకు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర నాకు ఎర్రర్ కావాలి కాబట్టి, చేంజ్ డెల్టా ఎర్రర్ కావాలి కాబట్టి, సో ఫస్ట్ మనం 2.66 మైనస్ 2.4 అండ్ 2.66 మైనస్ 2.5, 2.66 మైనస్ 2.6, 2.66 మైనస్ 2.8, 2.66 మైనస్ 3 ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసేసి ఇక్కడ మనం ఒకవేళ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఈ 2.66 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0.26, రైట్, 16, అండ్ హియర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.06, అండ్ హియర్ ఇట్ ఈజ్ మైనస్ 0.14, అండ్ హియర్ ఇట్ ఈజ్ మైనస్ 0.34. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఇక్కడ నేను దీన్ని కంప్లీట్గా యాడ్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ ద మెయిన్ వాల్యూ. ఓకే, సో యాడ్ చేసేసి యావరేజ్ వాల్యూ నాకు వచ్చేస్తుంది. సో యాడ్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్ టు 0.96. సో మనం ఇక్కడ మైనస్ని నెగ్లెక్ట్ చేయాలి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనకి కావాలి కాబట్టి. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, 0.96 దీని యొక్క వాల్యూ వచ్చేసింది. సో 0.96 అపాన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0.192 మనకి వాల్యూ వస్తుంది. ఓకే,
सो 0.192 ని నేను 2.66 ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ తో డివైడ్ చేయాలి ఓకే 0.192 upon 2.66 is equals to 0.072 ఓకే సో ఈ వాల్యూ మనకి వస్తుంది ఓకే సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి సో మనక టెస్ట్ సిరీస్ ప్రాబ్లం ఇది చాలా సింపుల్ గా ఈ సిమిలర్ గా ఉంది కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఖచ్చితంగా చేయగలరు నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను అలాంటివి చాలా క్వశ్చన్స్ మనక టెస్ట్ సిరీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో మంచిగా మీరు ఎంసెట్ ఎగ్జామ్ లో క్రాక్ చేయవచ్చు ఓకే సో డోంట్ వెయిట్ ఫర్ ద ఎండ్ ఇప్పుడే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోండి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్